నిరుపేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు ఎంపీపీ బండ మల్లేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమరాడ రూరల్ మండలం మరేపల్లి గ్రామంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోగా ఈరోజు ఎంపీపీ బండ మల్లేశం వాటిని పరిశీలించి బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మారం రాజేశం, పరశురాములు, అఖిల్, సాయి, శ్రీకాంత్, వినయ్, శేఖర్, శ్రీను, సత్తయ్య, రవి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కిలో చక్కెర, ఇగో అది కిలో శనగ శనగ పప్పు. మీకు కాదు అమ్మకి రే, అమ్మ తినగా మీరు తినరు, మీకు దాని అమ్మకి ఇచ్చేది మీకు కాదు. సాధారణలకు ఇవ్వాలి కదా, చెప్పు ఒకసారి. కూలిపేటి సార్ ఇవాళ రేపు కూలిపోయే పరిస్థితి. ఇక్కడ పాటి రామస్వామి అని ఇద్దరు ముసలులే ఉన్నారు సార్ ఇక్కడ కడకుంట ఇల్లు. వాళ్ళు తక్షణంగా ఇట్లా తీసుకెళ్ళకపోతే కంపల్సరీ ఇందులో వర్షం పడితే ఇది మొత్తం సమర్పాయం అయితే ఇల్లు. ఓకేనా, మీరు ఎవరిని తినండి, మీరు ఇల్లు కూతురు కాబట్టి భలే ఉండరు, మళ్ళీ ఉండి మీకు చెద్దరు లేదు. డబుల్ బెడ్రూమ్ కట్టేసి తక్షణ కట్టేయాలని ఇల్లుడు పాప. ఇగో ఎస్సీ, ఇగో ఒక దళితుడు లేనటువంటి వాడు మరిపల్లి గ్రామంలో 748లో వీళ్ళందరికీ ఇంతకు ముందే ఇల్లు ఇవ్వమని చెప్పిన, ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చిన దాఖలాలు మరిపల్లిలో ఇల్లు కూడా ఎన్ని రోజులు అయితే ఒకసారి చూడండి. ప్రభుత్వం తీసుకెళ్ళాలి, తాగుదామంటే కూడా లేదు ఇక్కడ. ముఖ్యమంటే లేవు, తిందామంటే అన్నం లేదు, అక్కడ పని చేసుకుంటూనే నాకు పైసలు వస్తున్నాయి లేకుంటే లేదు. ఎమ్మెల్యే గారు తక్షణ దీనికి గుర్తించి డబుల్ బెడ్రూమ్ తక్షణ ఏర్పాటు చేయాలి. బతుకు బస్ 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 తినాలి మీరే తినరా. ఎవరాలు ఎవరక్క గ్రామంలో ఈ 8 రోజుల నుంచి కురుస్తున్నట్టు భారీ వర్షాలకు పేదవాళ్ళు దళితులకు, దళిత కుటుంబాలు, చాలా కుటుంబాలు ఇక్కడ ఆర్థికంగా వారికి చాలా ఇబ్బందులలో ఉన్నట్టు పరిస్థితి తెలిసింది. వెంటనే నాకు ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకత్వం కానీ మరిపల్లి గ్రామంలో అన్ని కులాలకు సంబంధించిన యువకులు, మాకు తెలిసినటువంటి పెద్ద మనుషులు అందరూ ఫోన్ చేయగానే తక్షణమే స్పందించి మరిపల్లి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అన్ని వార్డులు తిరగడం సందర్శించడం జరిగింది. ప్రతి ఇల్లు చూసినా, ఏ ఇల్లు చూసినా బీద వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 748లో ఇంతకు ముందు గారు ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా వాళ్ళకి ఆ భూములు ఇచ్చి అక్కడ తక్షణమే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళందరూ బాగుపడే పరిస్థితి ఉన్నది. పాపం ఇక్కడ చూడండి, దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి బీదస్తులు ఎక్కడ లేరు. పాపం కూలీ పని చేసుకుంటే బతికేటువంటి పరిస్థితి ఎస్సీలు. పాపం వాళ్ళ చూస్తుంటే రోడ్లు చూడండి ఎంత అద్మానంగా ఉన్నాయో, వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళో వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇలా నిత్యావసర సరుకులు కొనుక్కుందామని కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు. కడుపు ఎండే పరిస్థితులు చూస్తారు పెద్ద మనుషులు ఈ ఊరు కడకున్నారు ఇద్దరు చూడరు. వీళ్ళ బాధ చెప్పుకుందాం అంటే వారికి అర్థం అనగానే తవ్వలేదు పాపం వారికి. అలాంటి పరిస్థితుల్లో బతుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ బస్టాండ్లో ఉన్నటువంటి మా వాళ్ళందరూ యువకులందరూ కలిసి ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి అన్న తక్షణమే వచ్చి వీళ్ళకు నిత్యావసరకు అందజేస్తే పాపం బాగుంటుందని చెప్పాను అనడుతూనే అందరికీ పూర్తి స్థాయిలో ఉప్పులు పప్పులు వారందరికీ కోడిగుడ్లు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి నిత్యావసరకులు అందడం జరిగింది. ఇంకా కూడా మరిపల్లి గ్రామంలో ఎవరికైనా కడుపు కాలి పరిస్థితి ఎవరు తీసుకొచ్చుకోకండి, ఎవరికి తక్షణమే ఫోన్ చేసినా మీ అందరికీ ఆర్థికంగా సరుకులు తీసుకొచ్చి తప్పకుండా అప్పచెప్తా. ఇంకా కొంతమందికి చెద్దరు లేవని చెప్పి చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఆలోచిస్తాం. ఇంకా కొంతమంది ఇల్లు కూడా పూర్తి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే ఎంఆర్ఓ గారికి చెప్పి ఎంఆర్ఓ గారిని తక్షణమే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 రోజుల్లో ఇట్లా నిన్న వచ్చి తుమ్ మంతరంగా మరిపల్లి సర్వే చేసి ఆర్ఐ గారును కార్యదర్శి గారు పూర్తి పట్టించుకోవడం లేదు. ఎవరైతే ఇల్లు పూర్తిగా కూలిపోయే పరిస్థితుల్లో ఎవరు ఇల్లు ఇల్లు చూడడం లేదు, ఏదో గ్రామ ప్రజలకి తుమ్ మంత్రంగా రాసుకుని వెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున ఇవి వారికి ఏమైనా జరిగినట్టయితే తక్షణమే కార్యదర్శి గారును ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు పూర్తి బాధ్యులైతే ఇక్కడ ఉన్నట్టు ఇల్లు తక్షణ కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ గుర్తించి తక్షణమే ఆర్థిక సాయం ప్రభుత్వ పరంగా ఇచ్చి వాళ్ళందరూ స్కూల్లోకి ఎక్కడికి తీసుకెళ్తారో వాళ్ళని తీసుకెళ్ళి పూర్తిస్థాయిలో కాపాడే బాధ్యత వారందరి ఉందని చెప్పి ఈరోజు మరిపల్లి గ్రామం తరఫున నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను.